ఇక కళ్ళజోడు అవసరం లేదు. స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్లో ఎలాంటి ఐ సర్జరీకైనా 50% డిస్కౌంట్ ఆగస్టు 11 నుండి 19 వరకు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో మనతో పాటు ఉన్నారు డాక్టర్ సౌజన్య గారు, గైనకాలజిస్ట్. సో జనరల్లీ ప్రెగ్నెన్సీ టైంలో లేడీస్కి ఉన్నటువంటి కొన్ని డౌట్స్ గురించి ఇవాళ డిస్కస్ చేయబోతున్నాము. సో అందరికీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. యా, సో మ్యామ్, సో ప్రెగ్నెన్సీ టైంలోనే చాలామంది లేడీస్కి కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి, మీ దగ్గర కూడా వచ్చి చాలామంది అడుగుతూ ఉండొచ్చు. అయితే కొంతమంది కొన్ని విషయాలని అడగటానికి కూడా సందేహిస్తూ ఉంటారు. అలాంటి విషయాలు కూడా ఇవాళ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను నేను మీతో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రెగ్నెన్సీ టైంలో వచ్చేటప్పుడు కొంతమందికి ఉన్నటువంటి డౌట్స్ ఏంటంటే, సో నాకు ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చేసింది, సో థర్డ్ మంత్ కన్ఫర్మ్ అయిపోయిన వెంటనే చాలామంది ఇంకా డెలివరీ అయ్యేంత వరకు కూడా సెక్షువల్లో అసలు పార్టిసిపేట్ అనేది చెయ్యరు. అసలు చేస్తే సో బేబీకి ఏమైనా ప్రాబ్లం వస్తుంది ఏమన్న ఉద్దేశంతో కొంతమంది అవాయిడ్ చేసేస్తూ ఉంటారు. అసలు చేయొచ్చా, యాక్టివ్గా ఉండొచ్చా? అసలు సెక్షువల్గా యాక్టివ్ ప్రెగ్నెన్సీ ఫిజియలాజికల్ అండి. అంటే ప్రెగ్నెన్సీ వస్తుంది, డెలివరీ అయిపోతుంది, అదొక పార్ట్ ఆఫ్ హ్యూమన్స్ లైఫ్. అలానే సెక్షువల్ యాక్టివ్గా ఉండడం కూడా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కంపల్సరీ సెక్షువల్గా యాక్టివ్ ఉండాలా, అసలు ఉండకూడదా అనేది చాలా మంది నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అందరినీ బయటికి పంపించి వాళ్ళు ఒకరు రావడం కానీ అడగడానికి డౌట్ఫుల్గా కానీ ఒకరి మొక్కలు చూసుకున్న సందర్భాలు కానీ చాలానే చూసాము. సో సెక్షువల్గా యాక్టివ్ ఉండొచ్చా? యా, డెఫినెట్గా ఉండొచ్చు. బట్ మేము ఒకటి చెప్తాము ఏంటి అంటే, ఇట్ షుడ్ బి ఎ జెంటిల్ వన్, నాట్ ఏ ఫోర్స్ఫుల్. అంటే ఇష్టం లేకపోయినాను బలవంతంగాను అట్లా కాదు, ఇట్ షుడ్ బి ఎ జెంటిల్ అండ్ ప్లెజరబుల్. అలాంటి సెక్షువల్ యాక్టివిటీస్లో హ్యాపీగా పార్టిసిపేట్ చేయొచ్చు. కొన్ని సందర్భంలో మేమే సెక్షువల్గా దూరంగా ఉండండి, అంటే కలవకూడదు అని చెప్తాం. అలాంటి సందర్భాలు ఏంటంటే, ఫస్ట్ 3 నెలల్లో ఎప్పుడన్నా వాళ్ళకి బ్లీడింగ్ అవుతుంది, అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, హార్ట్ బీట్ అంతా వచ్చింది, అంతా బాగుంది, వెంటనే బ్లీడింగ్ అవుతుంది మేడం అని మా దగ్గరకు వస్తారు. అంటే రిస్క్ ఆఫ్ మిస్క్యారేజ్ అలా ఉంది అన్నప్పుడు కలవకండమ్మా, ఒక 1 మంత్ వరకు కలవకండి, సెక్షువల్గా యాక్టివ్ ఉండకండి, నెక్స్ట్ స్కాన్ చూసుకున్న తర్వాత మనం చెప్దాము. దిస్ ఇస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మాయ ప్లెసెంట్ అని అంటాం. కొంతమందికి ఇది కిందికి ఉంటుంది మొత్తం, అంటే గర్భసంచిలో మనకి బిడ్డ ఉంటుంది, కింద సర్విక్స్ అనేది ఉంటుంది, కింద మొత్తం విజన. మనం కలిసినప్పుడు యాక్టివ్గా ఉండేది విజనలోనే యాక్టివ్గా ఉంటారు, బట్ మాయ అనేది సర్వీక్స్ దగ్గర వరకు ఓవర్లాప్ అయ్యింది. అలాంటి సందర్భంలో సెక్షువల్గా యాక్టివ్ ఉంటే మనం దాన్ని డిస్టర్బ్ చేసిన వాళ్ళము అవుతాం. అలాంటి వాళ్ళకి ఒకవేళ బ్లీడింగ్ అనేది స్టార్ట్ అయిందనుకోండి, దాన్ని మనం ఆపలేము. అలాంటి సందర్భంలో ఎమర్జెన్సీగా డెలివరీ చేయాల్సి వస్తుంది. అది 5 నెలలైనా 6 నెలలైనా సరే, కన్సిడరింగ్ తల్లిని సేఫ్గా ఉంచడం కోసం డెలివరీ సజెస్ట్ చేస్తాం. సో అలాంటి వాళ్ళని కూడా సెక్షువల్గా యాక్టివ్ ఉండొద్దు అని చెప్తాం. కొంతమందికి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో 7వ నెలలో 8వ నెలలో డెలివరీ అయింది అని వస్తారు మా దగ్గరికి. అలాంటి వాళ్ళని కూడా సెక్షువల్గా యాక్టివ్ ఉండకండి. ఎందుకు అంటే, భార్యాభర్తలు కలిసిన టైంలో కొన్ని టైప్స్ ఆఫ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, దాన్ని ప్రోస్టాగ్లాండిన్స్ అని అంటాం. ఇవి ఏం చేస్తాయంటే గర్భసంచిని ఇరిటేట్ చేస్తాయి, ఇరిటేట్ చేసి నొప్పులు రావడానికి ప్రేరేపిస్తుంది. సో అలాంటి వాళ్ళకు కూడా, వెన్ దే హ్యావ్ దట్ హిస్టరీ ఉంది, ముందు నాకు నెల నిండా ముందు డెలివరీ అయింది అన్న హిస్టరీ ఉన్న వాళ్ళకి కలయికకి దూరంగా ఉండండి, మళ్ళీ కూడా అలా రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్తాం. ఇంకొకటి, కొంతమందికి ద్వారం చిన్నగా ఉంటుంది, సెర్విక్స్ లెంత్ అనేది తక్కువగా ఉంటుంది, అలాంటి వాళ్ళని కూడా కుట్టు వేస్తాం కింద. మనము ఒక బెలూన్ని బ్లో చేసేసి కింద ముడేసేస్తాం కదా, అలా ఆ కింద ముడిని మేము సర్క్లాజ్ అని అంటాం. సో ఆ ద్వారం చిన్నగా ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళని కూడా కంప్లీట్ బెడ్ రెస్ట్లో ఉండాలి, సెక్షువల్గా కలవకూడదు అని చెప్తాం. ఇలాంటి ఫ్యాక్టర్స్ ఏమీ లేవు, చక్కగా హెల్దీ ప్రెగ్నెన్సీ, ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా ప్రెగ్నెన్సీ సాఫీగా నడుస్తుంది అన్న వాళ్ళు మాత్రం సెక్షువల్గా కలవచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్స్ వరకు నార్మల్గా వాళ్ళకి 9th మంత్ స్టార్ట్ అయింది అన్నంత వరకు కూడా వాళ్ళు యాక్టివ్గా ఉండొచ్చు. అండ్ డెలివరీ తర్వాత కూడా 6 వీక్స్ వరకు కలవకుండా ఉండాలి. ఎందుకు అంటే, అప్పుడే డెలివరీ అయిన బాడీ, నార్మల్ డెలివరీ అయినా సెక్షన్ అయినా సరే, ఇట్ విల్ టేక్ మినిమమ్ 6 వీక్స్ టైం మనకైనా కుట్లు హీల్ అవ్వడానికి, మళ్ళీ మన గర్భసంచి న్యాచురల్గా నార్మల్గా వెళ్ళడానికి 6 వీక్స్ టైం పడుతుంది. సో సెక్షువల్గా యాక్టివ్ అనేది డెలివరీ తర్వాత 6 వీక్స్ తర్వాతనే స్టార్ట్ చేయాలి, ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ డైట్. డైట్ విషయంలో చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి, ఏం తినచ్చు ఏం తినకూడదు, ఎలాంటి మీన్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు, కొన్ని కొన్ని ఫ్రూట్స్ని అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటారు, లైక్ వాటర్ మెలోన్, పపాయ, ఇలాంటి కొన్ని ఫ్రూట్స్ చెప్తుంటారు కదా, నిజంగానే అవాయిడ్ చేయాల్సిన నెసెసిటీ ఉంటుందా, ఏమవుతుంది, ఎలాంటి డైట్ తీసుకోవాలి? ఫస్ట్ వాళ్ళకి డౌట్ ఉండే ఫ్రూట్ పప్పాయ. మేడం పప్పాయ తినొచ్చా? పప్పాయ తినొచ్చా అంటే హ్యాపీగా తినొచ్చుమా, కానీ కచ్చా పప్పాయ అంటే అన్రైపండ్ పప్పాయలో ప్రోస్టాగ్లాండిన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అది ఒక్కటి మాత్రం తినొద్దు అని చెప్తాం. ఇప్పుడు మనకి ఎక్కడ అన్రైపండ్ పప్పాయ దొరుకుతుంది? లేదు, దొరికేదంతా రైపండ్ పప్పాయ. తినడం వల్ల వచ్చే నష్టం అయితే ఏమీ లేదు. అలానే ఎంత తింటాం? 2 or 3 pieces లేదా ఒక చిన్న బౌల్.
సో పప్పాయ తినడం వల్ల అబార్షన్స్ అవుతుంది అనేది ఇట్స్ ఎ మిత్. అన్రైప్ అండ్ కచ్చా పప్పాయ తింటే మాత్రం విత్ దట్ ప్రోస్టాగ్లాండిన్స్, అది కూడా ఒక 1, 2, 3. అండ్ కొంతమంది అబార్షన్ కావాలనేసి పప్పాయ తినేసేసి మేడం పప్పాయ తిన్నాము అయినా అబార్ట్ అవ్వట్లేదు అని అంటారు, విచ్ ఇస్ వెరీ రాంగ్ అండి. వాళ్ళు ఏంటంటే అలా నెగ్లెక్ట్ చేసి మాకు 6 weeks, 7 weeks లో రావాల్సిన వాళ్ళు 12 weeks, 13 weeks అప్పుడు వస్తారు. పప్పాయ తిన్నాను పోతుందేమో అని ఇన్రోల్ వెయిట్ చేశాను, ఏది పోదు, మళ్ళీ డాక్టర్ దగ్గర రావాల్సిందే, మళ్ళీ మందులు వాడాల్సిందే అంతే. సో పప్పాయ వల్ల అబార్షన్స్ అవ్వడం అనేది ఏముండదు. కమింగ్ టు ద డైట్, ప్రెగ్నెంట్ లేడీస్ ఎంత ఈజీ డైజెస్టబుల్ ఫుడ్స్, ఎంత తొందరగా డైజెస్ట్ అయ్యి ఫైబర్స్ ప్రోటీన్స్ ఇలాంటివి తీసుకుంటారో వాళ్ళు అంత యాక్టివ్గా ఉంటారు, బేబీ అంతే హెల్దీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ లేవంగానే చక్కగా పూరి వడ తిన్నాను ఫస్ట్ 3 months, 4 months, ఎంత వామిటింగ్ సెన్సేషన్ ఉంటుందంటే వాళ్ళకి, మేము ఇచ్చే ట్యాబ్లెట్స్ కూడా పనిచేయవు. సో వాళ్ళకి ఏం చెప్తామంటే అవాయిడ్ ఆయిలీ ఫుడ్స్, చక్కగా ఒక బౌల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ తీసుకోండి, చక్కగా నానబెట్టేసి డ్రై ఫ్రూట్స్ తీసుకోండి, లేదా కొంచెం రాగి మాల్ట్ తాగండి, లేదా స్ప్రౌట్స్ తీసుకోండి, ఇడ్లీ ఉప్మా పోహా ఆయిల్లెస్ ఫుడ్స్ ఇవి తీసుకోండి. నెక్స్ట్ డైట్లో కంపల్సరీ లంచ్లో పప్పు కానీ ఆకుకూర కానీ బాయిల్డ్ ఎగ్ ప్రోటీన్స్. నెక్స్ట్ ఫైబర్ కోసం క్యారెట్ బీట్రూట్ ఆర్ కీరా దోశ ఇవి ఉంటే ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రెగ్నెన్సీలో ఫస్ట్ 3 months అండ్ లాస్ట్ 3 months చాలా కాన్స్టిపేషన్ ఉంటుంది, మోషన్స్ టైట్ అయిపోతాయి. సో ఈ ఫైబర్ ఇస్ అ న్యాచురల్ థింగ్, వాళ్ళకి స్టూల్స్ని సాఫ్ట్ చేసి ఆ కాన్స్టిపేషన్ నుంచి దూరంగా ఉంచుతుంది. సో వాటర్ ఇంటేక్ అస్సలు తాగబుద్ది అవ్వట్లేదు మేడం, వర్షాకాలం చలికాలం ఎన్నెన్నో రీజన్స్ వెతుక్కుంటారు వాటర్ తాగకుండా ఉండడానికి. సో వాటర్ తాగబుద్ది కావట్లేదు, ఏదో ఒకటి లెమన్ వాటర్, బటర్ మిల్క్, జావా, సంథింగ్ ఆర్ ద అదర్ ఇన్ ఎ ఫ్లూయిడ్ రూపంలో తీసేసుకోవచ్చు. అలా కంపల్సరీ ప్రెగ్నెంట్ లేడీ 3 to 4 liters వాటర్ ఈజ్ అ మస్ట్ అండ్ షుడ్. నెక్స్ట్ ప్రోటీన్స్ అయిపోయింది, ఫైబర్ అయిపోయింది, వాటర్ అయిపోయింది. ఆయిల్స్, గుడ్ ఆయిల్స్ ఆర్ వెరీ గుడ్, గుడ్ ఫ్యాటీ యాసిడ్స్, అంటే నాన్ వెజ్ తినొచ్చా చక్కగా తినండి, చికెన్ ఫిష్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి అని చెప్తాం. అండ్ మిల్క్ తాగొచ్చా చక్కగా డైలీ 250 ml, అంటే మార్నింగ్ ఒక గ్లాస్, ఈవినింగ్ ఒక గ్లాస్ తీసుకోవచ్చు. పౌడర్స్ వాడచ్చా మేడం బలానికి, మీరు డైట్ అంతా చక్కగా న్యాచురల్గా హెల్దీ ఫుడ్ తీసుకున్నారు, ఫ్రూట్స్ తీసుకున్నారు, కంపల్సరీ పౌడర్స్ మేము చెప్పాం. వామిటింగ్స్ వల్ల ఫుడ్ సరిగా తీసుకోలేకపోతున్నాము, వెయిట్ లాస్ అవుతుంది, చాలా సన్నగా ఉన్నారు, వాళ్ళకి కొంచెం ప్రోటీన్ సప్లిమెంట్స్ కావాలి కాబట్టి విచ్ ఆర్ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ, అలాంటి పౌడర్స్ మాత్రం మేము ప్రిస్క్రైబ్ చేస్తాము. ఓకే, సో డైట్ టైంకి తీసుకోవాలి, కొంచెం కొంచెంగా తినాలి, ఎక్కువ సార్లు తినాలి. అండ్ ఏది కూడా ప్రిజర్వ్డ్ ఫుడ్స్ అన్న జోలికి వెళ్ళకూడదు. బయట పానీపూరీస్, నూడిల్స్, బేకరీ ప్రోడక్ట్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకు అంటే ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. వన్స్ జంక్ జోలికి వెళ్ళాము అంటే ఇంకా ఛాన్సెస్ని డబుల్ చేసిన వాళ్ళం అవుతాం. సో అండ్ బీపీ, బీపీ డయాబెటీస్ అయ్యేది లేట్ మ్యారేజెస్, ప్రెగ్నెన్సీ ప్లానింగ్ లేట్, ఈ రిస్కులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో మన డైట్ని ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసేసుకొని అన్ని న్యాచురల్ హెల్తీ ఫుడ్ తీసుకుంటామో అంతే జాగ్రత్తగా ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేసేసుకోవచ్చు, అంతే సేఫ్గా డెలివరీ అయ్యి బయటపడవచ్చు. ఓకే, సో ఇప్పుడు వాళ్ళు అసలు ఎక్సర్సైజ్ అనేది ఆ టైంలో చేయొచ్చా? చాలామంది ఏంటంటే నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి నేను ఇంకా కంప్లీట్ బెడ్ రెస్ట్లో ఉంటాను, ముందే వాళ్ళే డిసైడ్ అయిపోతారు, డాక్టర్స్ చెప్పకముందే డిసైడ్ అయిపోతారు, సో నేను బెడ్ రెస్ట్లో ఉంటాను, లేకపోతే ఏమైనా కాంప్లికేషన్స్ రావటం అది జరుగుతుందని తీసుకుంటూ ఉంటారు. సో ఎక్సర్సైజ్ అనేది ఎంతవరకు నీడ్ వీళ్ళకి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేసుకోవాలి, ఏ మంత్ వరకు చేయాలి? ఐడియల్గా ఎక్సర్సైజెస్ ఈజ్ ఎ మస్ట్ అండ్ మ్యాండేటరీ అండి ప్రెగ్నెన్సీలో. ఫస్ట్ 3 months మాత్రం మేము వాళ్ళని కంపల్సరీ చెప్పము, ఎందుకంటే ద ఫస్ట్ టైం ఎక్స్పోజర్ టు హార్మోన్స్ ఇట్ సెల్ఫ్ వాళ్ళకి చాలా నాజియా, వామిటింగ్స్ ఇదంతా ఉండి వాళ్ళని చేయమన్నా వాళ్ళు చేయలేరు, ఎంతసేపు నిద్రపోవాలి అన్న దాంతోనే ఉంటారు బికాస్ ఆఫ్ ద హార్మోనల్ థింగ్స్. సో ఆ ఫస్ట్ 3 months ఓకే, నాట్ అన్ ఇష్యూ, బట్ డైలీ మీరు ఇంట్లో చేసుకునే యాక్టివిటీస్ మాత్రం చేసుకోండి. నిద్ర వస్తుంది, నీరసంగా ఉంది, రెస్ట్ తీసుకోండి. ఆఫ్టర్ కంప్లీటింగ్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీ, ఇంకా 4th month నుంచి మాత్రం ఎక్సర్సైజెస్ మేమే చెప్తాం. 4th month టు 6th month ఒక సెట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, 6th to 9th ఒకటి, ఎందుకంటే ఈ ఎక్సర్సైజ్ని అండర్ ట్రైన్డ్ ఫిజియోథెరపిస్ట్ దగ్గరనే మనం చేసుకోవాలి. యాంటీనాటల్ ఎక్సర్సైజ్ స్పెషలిస్ట్ ఓ యోగా స్పెషలిస్టులు ఉంటారు, వాళ్ళ దాంట్లో చేసుకోవడం వల్ల ఏంటంటే ఏ కండరాలు గట్టిగా అవ్వాలి, ఏ కండరాలు లూజ్ అవ్వాలి, దేనివల్ల మనకు న్యాచురల్గా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఇలాంటి ఎక్సర్సైజెస్ మేము సజెస్ట్ చేస్తాం. అండ్ ఎప్పటి వరకు చేసుకోవాలి, డెలివరీ రోజు వరకు కూడా, డెలివరీ ఇంకో గంటలో అవుతుంది అన్నప్పుడు వరకు కూడా మేము ఎక్సర్సైజెస్ చేపిస్తాం. తర్వాత పెల్విక్ ఎక్సర్సైజెస్, వాళ్ళు కింద స్క్వాటింగ్ కూర్చోవడం కానివ్వండి, కింద కూర్చొని 2 కాళ్ళని ఊపడం, బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ కానివ్వండి, ఫర్ ఈజీ అండ్ న్యాచురల్ డెలివరీకి యూజ్ అవుతుంది. బెడ్ రెస్ట్ అవసరమా అంటే అస్సలు లేదండి. ఎవరికన్నా మాయ కిందికి ఉంది, కుట్టుబడింది, ప్రెషియస్ ప్రెగ్నెన్సీ,
వాళ్ళు కొంచెం రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయి, ఉమ్మడి ఎక్కువగా ఉంది, లేదా ట్విన్స్ ఉన్నారు, ఇలాంటి వాళ్ళకి నెల నిండకుండా డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కొంతమందికి మాత్రం బెడ్ రెస్ట్ అనేసి మేమే సర్టిఫై చేసేస్తాం. అలా అని అందరూ ప్రతి ప్రెగ్నెంట్ లేడీ బెడ్ రెస్ట్ ఉండాలి అనేది మాత్రం నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్. చక్కగా అందరూ వాళ్ళ వాళ్ళ పనులు చేసుకోవాలి, ఎక్సర్సైజెస్ చేసుకోవాలి, హెల్దీగా తినాలి, సో దట్ న్యాచురల్గా డెలివరీ అవ్వడానికి వాళ్ళ సైడ్ నుంచి కూడా ఎఫర్ట్స్ ఉండాలి. ఎంతసేపు డాక్టర్లు నార్మల్ డెలివరీ చేయట్లేదు, డాక్టర్లు నార్మల్ డెలివరీ చేయట్లేదు అని వింటాం తప్పించి, పేషెంట్ కోఆపరేట్ చేస్తుందా, పేషెంట్ 9 మంత్స్ తను ప్రిపేర్ చేసుకుందా తన బాడీని న్యాచురల్ డెలివరీకి, హెల్దీగా తినిందా, ఏ రిస్క్ కాంప్లికేషన్స్ లేకుండా ఉందా అని ఎవరూ ఆలోచించట్లేదు. సో ఇట్స్ ఎ మ్యూచువల్, డాక్టర్ ఎంత కోఆపరేట్ చేసి ఎంత న్యాచురల్ డెలివరీ చేయడానికి మోటివేట్ అయి ఉంటారో పేషెంట్ ఉండాలి, పేషెంట్ అటెండర్స్ కూడా ఉండాలి. అంటే నవేడేస్ అమ్మాయిలు ఎలా ఆలోచిస్తున్నారంటే నేచురల్ డెలివరీ కన్నా ఏంటంటే సిజరేన్ చేసుకుంటే ఎలాంటి పెయిన్ లేకుండా ఈజీగా డెలివరీ అనేది అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నేచురల్ డెలివరీలోనే మీకు బాడీలో ఉన్న బోన్స్ అన్ని కూడా కదిలిపోతుంది, తర్వాత వెజైనల్ అనేది లూజ్ అయిపోతుంది, తర్వాత ఇన్ఫెక్షన్స్ అనేది తొందరగా వస్తూ ఉంటాయి, కాబట్టి నేచురల్ ఏ వద్దు సిజరేన్ కి వెళ్తామని వాళ్ళే అంటున్నారు. వాళ్ళు అంటున్నారు, పేరెంట్స్ కూడా, మా అమ్మాయి తట్టుకోలేదండి, తను చిన్న పిల్లండి, నొప్పులు భరించలేదండి అని పేరెంట్స్ చెప్తారు. పేరెంట్స్ లైక్ మా వెనకాల ఉంటారు, మన ఎత్తి మీద ఉంటారు, అమ్మ తట్టుకోలేదు, పొద్దున్న నుంచి నొప్పులు వస్తున్నాయి, చేసేసేయండి చేసేసేయండి. యాజ్ అ డాక్టర్ మాకు తెలుసు తన ద్వారం తెరుచుకుంటుందా, తను పెయిన్స్ భరించగలదా, మేము చూసుకుంటాం కదా. బట్ యాజ్ సచ్ నార్మల్ డెలివరీ రిస్క్ సిజేరియన్ బెస్ట్ అనేది ఇట్స్ ఏ రాంగ్ స్టేట్మెంట్. సిజేరియన్కి ఉండే డిసడ్వాంటేజెస్ సిజేరియన్కి ఉన్నాయి, నార్మల్కి ఉండే డిసడ్వాంటేజెస్ నార్మల్కి కూడా ఉన్నాయి. ఆ టైంలో మదర్కి ఏది సేఫ్, బేబీకి ఏది సేఫ్ డిసైడ్ చేసే ఫ్యాక్టర్ గైనకాలజిస్ట్, ఆబ్స్టెట్రిషియన్ ఆ టైంలో ఏ డెసిషన్ తీసుకుంటే అది కరెక్ట్. ఎందుకంటే కన్సిడరింగ్ బోత్ లైఫ్స్ని మేము కన్సిడర్ చేసుకునే చూస్తాం. అంతెందుకు నేచురల్గా మొత్తం ద్వారం తెరుచుకుంది, బేబీ వచ్చేస్తుంది అన్న టైంలో బేబీ హార్ట్ రేట్ డ్రాప్ అయిపోతుంది, 70-60లోకి వెళ్ళిపోతుంది. 150-140 ఉండాల్సిన హార్ట్ బీట్ బేబీది 60-70కి వెళ్ళిపోతుంది అంటే ఎమర్జెన్సీ విత్ఇన్ 2 మినిట్స్ బేబీని బయటకు తీసేస్తాం సెక్షన్ చేసేసి. అంతవరకు నేచురల్కి ట్రై చేసిన మేమే బేబీని సేవ్ చేయడానికి 2 మినిట్స్ సెక్షన్ చేసేస్తాం. ఎందుకు? వి వాంట్ ఎ హెల్దీ బేబీ, వి వాంట్ ఎ హెల్దీ మదర్. సో ఆ ఏ ఫ్యాక్టర్స్ అయినా సరే ఇద్దరు సేఫ్గా ఉండడానికి. అండ్ సెక్షన్ అయ్యాక హెల్దీగా ఉంటాం, ఏ బోన్స్ కదలవు అంటే ఒక లేయర్స్ లేయర్స్ మేము కట్ చేసేస్తాం, అన్ని కుట్లేసేసేస్తాం. 1 సెక్షన్ అయిందా నెక్స్ట్ డెలివరీ కంపల్సరీ సెక్షన్కే వెళ్ళాల్సి వస్తుంది. 90% ట్రయల్ ఇచ్చేవాళ్ళు, నార్మల్కి ఇచ్చేవాళ్ళు ఇస్తారు, చక్కగా డెలివరీ అయ్యే వాళ్ళు అవుతారు కూడా, అవ్వరని కాదు. బట్ 1 సెక్షన్ నెక్స్ట్ మెజారిటీ సెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సరే న్యాచురల్కి ఉండే ప్రాబ్లం ఏంటి? ఆ కండరాలు లూజ్ అయిపోతాయి, బట్ వాటిని మళ్ళీ మనం టైట్ చేసుకోవచ్చు కదా. డెలివరీ తర్వాత 6 వీక్స్ తర్వాత పెల్విక్ ఎక్సర్సైజెస్ అనేటివి చేయాలి. చేసి ఏ కండరాలు అయితే లూజ్ అయ్యాయో డెలివరీ టైంలో వాటిని మళ్ళీ మనం టైట్ చేసుకోవచ్చు అండ్ హెల్దీగా అన్ని పనులు చేసుకోవచ్చు. అండ్ ఒకటి, నేచురల్ డెలివరీ అయ్యాక విత్ఇన్ 1 అవర్ తినేసేయండి అమ్మ, మీ ఇష్టం ఏమైనా తినేసేయండి, అన్నం తినండి, పప్పులు తినండి అని అన్నీ చెప్తాం. వేరే సెక్షన్ అయ్యాక నెక్స్ట్ డే వరకు కూడా మేము రైస్ పెట్టాం, బికాస్ అదంతా మనకు బవల్ సౌండ్ స్టార్ట్ అవ్వాలి, పేషెంట్ షుడ్ బి యాక్సెప్టబుల్, పేషెంట్ లేచి నడవాలి, అప్పుడే మేము మళ్ళీ సాలిడ్స్ అలో చేస్తాం. సో అన్ని ఫ్యాక్టర్స్ చూసుకొని ఇది కరెక్టా అది కరెక్టా అని సెల్ఫ్ డెసిషన్ కాకుండా సిచ్యుయేషన్కి తగ్గట్టుగా, హాస్పిటల్లో ఉన్న డాక్టర్కి తగ్గట్టుగా మనం డిసైడ్ చేసుకునే చాలా బెటర్. ఈ సిజేరియన్ వాళ్ళకి హెర్నియా ప్రాబ్లం కూడా ఎక్కువగా, ఒక్కసారి సిజేరియన్ అయింది ఛాన్సెస్ తక్కువ, 2 సార్లు సిజేరియన్లు అయ్యాయి కొంచెం ఎక్కువ, 3 అయ్యాయి ఇంకా చాలా ఎక్కువ. హెర్నియా ఎందుకు వస్తుంది? డెలివరీ తర్వాత రెస్ట్ లేదు, అన్ని పనులు చేసేస్తున్నారు, బరువులు ఎత్తేస్తున్నారు, ఆ లోపల కుట్లు అనేటివి సరిగ్గా అతుక్కోలేదు, కొంచెం గేపింగ్ అయింది, మంచిగా లోపల నుంచి అన్ని హెర్నియా లాగా బయటకు పుష్ చేసేసుకుంటూ వచ్చేస్తాయి. అండ్ వెయిట్ పెరిగిపోతారు. చాలామంది డెలివరీ తర్వాత వాళ్ళ సెల్ఫ్ కేర్ అనేది తగ్గిపోతుంది. అంటే వాళ్ళని వాళ్ళని చూసుకోవడం కానీ, ఎక్సర్సైజెస్ కానీ, డైట్ కానీ, దేన్ని కాన్సన్ట్రేట్ చేయరండి ఆడవాళ్ళు. డెలివరీ అయిపోయింది, అమ్మాయి బేబీ వచ్చేసింది, నేను ఏ తిన్నా పర్వాలేదు, నేను ఎక్సర్సైజ్ చేసినా పర్వాలేదు, చేయకపోయినా పర్లేదు. కొంతమంది ఫిట్నెస్ ఫ్రీక్స్ ఉంటారు, వాళ్ళు చక్కగా అన్ని ఫాలో అవుతారు, అలాంటి వాళ్ళకి నో ఇష్యూ. బట్ ఏది తెలియకుండా వెయిట్ పెరిగిపోతున్నాము, హెర్నియా ఛాన్సెస్ ఇంకా డబుల్ అవుతాయి, నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ ఇంకా పెరుగుతాయి, ప్రెగ్నెన్సీ రాకుండా కూడా ఉంటుంది. సో డెలివరీ అయింది, మీ బాధ్యత అయ్యింది, బట్ ఇప్పుడు యువర్ రెస్పాన్సిబిలిటీ బేబీని అండ్ మిమ్మల్ని కూడా చూసుకోవాలి. డెలివరీ తర్వాత 6 వీక్స్ తర్వాత స్టార్ట్ లిటిల్ లిటిల్ ఎక్సర్సైజెస్, వాకింగ్కి వెళ్ళండి, డైట్ కంట్రోల్ చేసుకోండి, హెల్దీగా తినండి, పెల్విక్ అండ్ అబ్డామినల్ ఎక్సర్సైజెస్ చేయండి, సో దట్ అన్ని లేయర్స్ మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వస్తాయి, నెక్స్ట్ దానికి ఎప్పుడు ఇబ్బంది ఉండదు. లేదా ఏదైనా ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది, ఇనిషియల్గానే కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి స్పెషల్గా, వావి చేసేసుకుంటూ ఉంటే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ప్రెగ్నెన్సీ టైంలోనే చాలామందికి ఉండేటువంటి డౌట్స్ అన్నింటినీ కూడా మాకు క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.